హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచంలోనే అతి శక్తివంతమైన మంత్రం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే ఇందులో ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకున్న వారవుతారు. ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కొట్టగలరు. నేనైతే 1000 లైక్స్ వస్తాయని నేను నమ్ముతున్నాను. ఇక టాపిక్లోకి వెళ్తే, ప్రపంచంలోని బలమైన మంత్రాన్ని నిర్ణయించడం అనేది ఆత్మాశ్రయమైనది, మరియు వ్యక్తిగత విశ్వాస వ్యవస్థలు, సాంస్కృతిక నేపథ్యం మరియు వ్యక్తిగత అనుభవాలు వంటివి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. మంత్రాలు సాధారణంగా పవిత్రమైన శబ్దాలు, పదాలు లేదా పదబంధాలు, తరచుగా ధ్యానం, ప్రార్థన లేదా ఆధ్యాత్మిక అభ్యాసాలలో మనస్సును కేంద్రీకరించడానికి మరియు ఒక నిర్దిష్ట శక్తి లేదా దేవతతో కనెక్ట్ అవ్వడానికి ఉపయోగిస్తారు. వివిధ మంత్రాలు వివిధ ప్రయోజనాల శక్తులు మరియు సాంప్రదాయాలతో ముడిపడి ఉంటాయి. అత్యంత ప్రసిద్ధ మరియు విస్తృతంగా ఆచరించే మంత్రాలలో కొన్ని ఓం. హిందూ మతం, బౌద్ధ మతం మరియు జైన మతంలో అత్యంత పవిత్రమైన మంత్రంగా పరిగణించబడుతుంది. ఓం విశ్వం యొక్క ధ్వని మరియు అంతిమ వాస్తవికతను సూచిస్తుందని నమ్ముతారు. ప్రార్థనలు, ధ్యాన సెషన్లు మరియు యోగ అభ్యాసాల ప్రారంభంలో మరియు ముగింపులో ఇది తరచుగా జపించబడుతుంది. ఓం నమః శివాయ. ఇది హిందూ మతంలో ప్రధాన దేవతలలో ఒకరైన శివునికి అంకితం చేయబడిన శక్తివంతమైన హిందూ మంత్రం. ఇది నేను శివుడికి నమస్కరిస్తున్నాను అని అనువదిస్తుంది, మరియు ఇది ఆధ్యాత్మిక వృద్ధి, అంతర్గత శాంతి మరియు పరివర్తన కోసం శివుని ఆశీర్వాదాలను కోరుతుందని నమ్ముతారు. ఓం మణిపద్మేహం. ఇది టిబెటన్ బౌద్ధ మంత్రం. కరుణ మరియు బోధిసత్వ కర్మతో ముడిపడి ఉంది. అవలోకితేశ్వర కరుణ, జ్ఞానం మరియు జ్ఞానోదయాన్ని పెంపొందించడానికి ఇది తరచుగా జపించబడుతుంది. గాయత్రీ మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హిందూ మతంలో అత్యంత గౌరవనీయమైన మంత్రం గాయత్రీ మంత్రం. సూర్యదేవత అయిన సవితార్కి అంకితం చేయబడింది. ఇది సార్వత్రిక ప్రార్థనగా పరిగణించబడుతుంది, మరియు జ్ఞానం, దైవిక కాంతి మరియు ఆధ్యాత్మిక మేల్కొలుపును ప్రసాదిస్తుందని నమ్ముతారు. నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో కొత్త విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.